బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల నాలుగుకి వాయిదా వేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న కవిత తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు కవిత తరఫున న్యాయవాదుల వాదనను విన్న న్యాయస్థానం ఈడీ వివరణ కోరింది అందుకు తగిన సమయం కావాలని ఆయన కోరడంతో విచారణను గురువారానికి వాయిదా వేసింది ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు ఆమె తన కుమారులకు పరీక్షలు ఉన్నాయని కాబట్టి తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు కవిత తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను వాదనలు వినిపించారు కవితకు మధ్యంతర తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వాలని ధర్మాసనాన్ని సింఘ్వి కోరారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో కవిత పేరు లేకుండా ధర్మాసనానికి మరోసారి గుర్తు చేశారు మొదటి సప్లిమెంటరీ చార్జ్ షీట్ లోనూ కవిత పేరు లేదని తెలిపారు అసలు విచారణకు సహకరిస్తున్నప్పుడు కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సింఘ్వి అడిగారు విచారణలో భాగంగా అరుణ్ పిళ్లై తొమ్మిది సార్లు ఇచ్చిన వాంగ్మూలంలోనూ కవిత పేరును ప్రస్తావించలేదని కోర్టుకు విన్నవించారు కవితను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు అనంతరం ఈడీ వేసిన కౌంటర్ కు సమాధానం ఇచ్చేందుకు కోర్టును సింగ్వి సమయం అడిగారు ఈ నెల మూడున సవివరంగా సమాధానం చెబుతానని తెలిపారు మరోవైపు తిహార్ జైల్లో ఉన్నన్ని రోజులు కవితకు ఇంటి భోజనం అందించేందుకు న్యాయస్థానం మరోసారి అనుమతినిచ్చింది దీంతో పాటు బుక్స్ పెన్స్ పేపర్లకు పర్మిషన్ ఇచ్చింది ఇక జైల్లో మెడిటేషన్ చేసుకునేందుకు జపమాల కావాలని కోరగా అందుకు కూడా న్యాయస్థానం అనుమతినిచ్చింది మరోవైపు స్పోర్ట్స్ షూ కూడా కావాలని కోరగా అది కూడా లేస్ లేని షూస్ ఇవ్వాలని కోరగా అందుకు కూడా ధర్మాసనం అనుమతినిచ్చింది ఈ మేరకు జైలు అధికారులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది